ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దీవెన టీవీ ప్రేక్షక విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములు, నూతన దీవెనలతో నింపబడాలని దేవుణ్ణి నేను ప్రార్థన చేయిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నూతన సంవత్సరం వచ్చింది అంటే మనకు అనేకమైనటువంటి నూతన ఆశలు, నూతన తీర్మానాలు, నూతన నిర్ణయాలు, నూతన ప్రణాళికలు కలిగి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. 2019 సంవత్సరం గడిచిపోయినటువంటి ఆ సంవత్సరం ఏవైతే పనులు చేయలేకపోయామో ఆ పనులు 2020 సంవత్సరంలో చేయాలని మనం ఆశిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నాకైతే ఈ 2020 సంవత్సరంలో కొత్తది అనేది ఏమీ కనపడటం లేదు. కారణం ఏమిటంటే అక్షరార్థమే ఈ సంవత్సరం మారినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. 2019 ఆ సంఖ్య వెళ్ళి 2020 అనే కొత్త సంఖ్య మాత్రమే వస్తోంది. ఎందుకు అని అంటే గత సంవత్సరంలో ఏవేవైతే జరిగాయో ఈ సంవత్సరంలో కూడా అవే జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరంలో వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, అలాగే ఈ సంవత్సరంలో కూడా అదే వేసవి, అదే వర్షాకాలం, అదే శీతాకాలం. మార్పు అనేది ఎక్కడ కనపడుతోంది? మార్పు ఎక్కడా కూడా నాకు కనపడటం లేదు. గత సంవత్సరంలో జబ్బులు ఉన్నాయి, అదే జబ్బుల్ని ఈ సంవత్సరం కూడా మనం తీసుకొస్తూ ఉన్నాం. అవసరమైతే ఇంకొక జబ్బు ఎక్స్ట్రాగా వస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరంలో మనకి బీపీ ఉండవచ్చుగాక, ఈ సంవత్సరంలో అదే బీపీ కంటిన్యూ అయ్యి మళ్ళీ అవసరమైతే షుగర్ రావచ్చు, లేదా థైరాయిడ్ రావచ్చు, మరేదైనా సరే రావచ్చు. గత సంవత్సరంలో అప్పులు తీసుకున్నాము, కొత్త సంవత్సరం వచ్చింది కదా అని చెప్పి అప్పులు తీసుకున్నవాడు, అప్పులు ఇచ్చినవాడు ఆ అప్పుని ఆపేస్తాడా? లేదు కదా, మళ్ళీ వడ్డీని మనం కడుతూనే ఉండాలి. గత సంవత్సరంలో కుటుంబంలో సమస్యలు, గొడవలు, మరి కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఆ గొడవలు, ఆ సమస్యలు, ఆ మనస్పర్ధలు పోతున్నాయా? అంటే పోవటం లేదు. వాటన్నిటినీ కూడా మళ్ళీ కొత్త సంవత్సరంలోకి మనం తీసుకుని వస్తూ ఉన్నాం. మళ్ళీ కొత్తది అనేది ఏమి కనపడుతోంది అని అంటే ఏమీ కనపడటం లేదు. అయితే మనం కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి మాత్రం కొత్త ఆశీర్వాదాలు కావాలి, కొత్త దీవెనలు కావాలి అని దేవుడి నుంచి మనం ఆశిస్తూ ఉన్నాం. అయితే అలాగ మనకు జరగాలి అంటే, నూతన ఆశీర్వాదాలు మనకి రావాలి అంటే, నూతన దీవెనలు మనకి రావాలి అంటే, మన ముందు పెట్టుకున్నటువంటి ప్రణాళికలు, ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? నూతన సంవత్సరంలో వాక్యం మనకి ఏం చెబుతోంది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రోమీలో రాసిన పత్రిక 12:1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ సూచన ఇస్తూ ఉన్నాడు. ఏ సూచన అంటే, మనము ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. లోక మర్యాద అంటే ఏమిటి? లోకంలో ఉన్నటువంటి పద్ధతులు,
లోకంలో ఉన్నటువంటి మూఢత్వాలు, లోకంలో ఉన్నటువంటి మూఢాచారాలు, మూఢ నమ్మకాలు, వీటినన్నిటినీ కూడా మానుకోవాలి అని తెలియజేస్తూ మరొక సూచన మనకి ఇస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, పరిశుద్ధమును, అనుకూలమును, ఉత్తమము అయినటువంటి సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో, దేవుని చిత్తాన్ని గురించి మనకి తెలియజేస్తున్నాడు. దేవుని చిత్తం ఎలాంటిది అంటే, అది ఉత్తమమైనది, అది అనుకూలమైనది, అది సంపూర్ణమైనది, ఉత్తమమైనది అంటే మంచిది, మెరుగైనది, దాని ఈ రెండిటికంటే కూడా శ్రేష్టమైనది అంటే ఉత్తమమైనది ఏమిటయ్యా అంటే, దేవుని చిత్తము. దేవుని చిత్తము కంటే శ్రేష్టమైనది ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. మన మనస్సు రూపాంతరం చెందాలి, రూపాంతర అనుభవంలోకి మనం రావాలి. నేను 8th క్లాస్కి వచ్చేంత వరకు కూడా గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారుతుందనే విషయం నాకు తెలియనే తెలియదు. 8th క్లాస్లోకి వచ్చిన తర్వాత ఆ పాఠాలు చదువుతున్నప్పుడు 4 దశలు నాకు కనపడ్డాయి. గుడ్డు దశ, 2వది లార్వా దశ, 3వది ప్యూపా దశ, 4వది ఇమాగో దశ. గుడ్డు, గుడ్డులోంచి లార్వా అంటే గుడ్డులోంచి గొంగళి పురుగు బయటకు వస్తుంది. మనం పుట్టుకతో పాపులంగా ఉన్నాము. ఆదాము అవ్వల నుంచి మనకు పాపము శాపము అనేది వచ్చింది. మన పుట్టుకలో పాపం ఉంది. గుడ్డులోంచి లార్వా అంటే గొంగళి పురుగు బయటకు వస్తుంది. గొంగళి పురుగు అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది, కురూపిగా ఉంటుంది. అది దేనిమైనా సరే పాకింది లేదా దాన్ని మనం తాకాము, అది లేదా మన మీద వచ్చి పడిందంటే ఆ ప్రాంతం అంతా కూడా దురదలు వస్తాయి. దాన్ని తాకడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అది మొక్కలను ఆకులను సర్వనాశనం చేస్తుంది. అది నెమ్మదిగా పాకుతూ ఉంటుంది. అది సోమరిది. అది భూమి మీద ఉండి పాకే జీవితం దానిది. భూ సంబంధమైనటువంటి వాటి కోసం వెతుకులాడే జీవితం దానిది. అయితే ఆ గొంగళి పురుగు, ఆ లార్వా దశలో ఉన్నటువంటి ఆ గొంగళి పురుగు ప్యూపా దశలోకి వస్తుంది. ప్యూపా దశలో వచ్చినటువంటి ఈ దశలో అది ఎవ్వరికీ కూడా కనబడదు. అది నిద్రావస్థతలో ఉంటుంది. అందరూ అనుకుంటారు గొంగళి పురుగు చనిపోయింది అనుకుంటారు, కానీ అది చావలేదు. అది ఎవ్వరికీ కనపడకుండా నిద్రావస్థలో ఉంది. అలాగే మన జీవితం కూడా పాపముల విషయంలో చనిపోయిన వారిగా మనం ఉండాలి, చనిపోయినటువంటి స్థితిలో మనం ఉండాలి. అయితే ఆ ప్యూపా దశ తర్వాత అది ఇమాగో దశలోకి వస్తుంది. అంటే సీతాకొక చిలుకగా అది మారుతుంది. రంగురంగుల సీతాకొక చిలుక, చూడ్డానికి అందమైనటువంటి సీతాకొక చిలుక. అందరూ కూడా దాన్ని పట్టుకోవాలని ఆశిస్తూ ఉంటారు. అందరూ కూడా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని వెంట వెంట పడి దాన్ని చూడాలి అని ఆశించేటటువంటి జీవితం దానిది. రకరకాలైనటువంటి పువ్వుల మీదకి వెళ్ళి పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలుతూ మొక్కలు పరాపరగ సంపర్కాన్ని పొందుకోవడానికి, మొక్కలు ఫలదీకరణ పొందుకోవడానికి సీతాకొక చిలుక దోహదపడుతోంది. ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంది. అందరికి కూడా ఉపకారం చేసే జీవితాన్ని కలిగి ఉంది. రూపాంతరము పొందడం అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా ఏ విధంగా గొంగళి పురుగు సీతాకొక చిలుకగా మారిందో మనం కూడా మన పాత జీవితాన్ని వదిలిపెట్టి, పాత స్వభావాన్ని వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి, దోషాలను అపరాధాలను వాటన్నిటినీ కూడా వదులుకొని సీతాకొక చిలుకు వలె అందరికీ కూడా దీవెనకరమైనటువంటి
జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరు అనుకోరు గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడం ఏంటి? ఎవరు అనుకోరు. ఇది చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక తాగుబోతు, ఒక వ్యభిచారి, అందరితో కూడా కలహాలు పెట్టుకునేటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధంగా, పవిత్రంగా ఒక నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కొత్త సంవత్సరంలో ప్రభు నీ నుంచి నా నుంచి ఆశించేది ఏమిటయ్యా అంటే, మన మనస్సు మారాలి, దేవుని చిత్తమేమిటో మనం తెలుసుకోవాలి, మన మనస్సు క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సుగా రూపాంతర అనుభవం పొందాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి అనుభవం మనం కలిగి ఉన్నామా? ఇంకా గొంగళి పురుగు జీవితంలాగే మనది ఉందా? ఒకవేళ 2019లో గొంగళి పురుగు జీవితం మనం కలిగి ఉంటే, కనీసం ఈ 2020 సంవత్సరంలో అయినా సరే మారు మనస్సు పొంది, రూపాంతర అనుభవం పొంది, నూతన స్వభావం కలిగి దేవునికి అనుకూలముగా, దేవుని దృష్టిలో ఆశీర్వాదం పొందేవారముగా మనం ఉండి, మనం అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేల్ గ్రంథం 18:31, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇజ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మనం జరిగించినటువంటి అక్రమ క్రియలు, అక్రమ ఆలోచనలు, అక్రమ తలంపులు, అక్రమ సంబంధాలు, వీటన్నింటినీ కూడా విడిచిపెట్టమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది. క్రమముగా లేనిది ఏదైనా సరే అది అక్రమమే. ఈ సంవత్సరం అయినా సరే ఒక క్రమము కలిగి, క్రమశిక్షణతో అక్రమ క్రియలను విడిచి, అక్రమ మార్గాలను విడిచి, క్రమమైనటువంటి మార్గాల్లో క్రమమైనటువంటి ఆలోచనలు కలిగి, క్రమమైనటువంటి సంబంధాలు కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మన మనస్సు త్రిప్పబడాలి. నూతన బుద్ధి, నూతన హృదయం మనం తెచ్చుకోవాలి. మన బుద్ధి మారాలి. మనకు బుద్ధి కుశలత కావాలి. తండ్రి దగ్గర ఉన్నటువంటి, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ కుమారుడు ఎంతో బుద్ధిగా ఉన్నాడు. తండ్రి నుంచి ఎప్పుడైతే వేరైపోయాడో తన దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. అతని ఆరోగ్యం పోయింది, అతనికి క్యారెక్టర్ పోయింది, అతని ఆస్తి పోయింది, అతనికి ఉన్నటువంటి సర్వస్వం కోల్పోయి ఇప్పుడు అతడు బుద్ధి తెచ్చుకుని, లూకాసువార్త 15:17 మనం చూసినట్లయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి పోయింది అయితే శ్రమలు వచ్చిన తర్వాత, శ్రమలలో ఉన్నప్పుడు, శోధనల్లో ఉన్నప్పుడు అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. పోయినటువంటి బుద్ధి మళ్ళా వచ్చింది కలిగి. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏమని ఆలోచించుకుంటున్నాడంటే, అయ్యో నా తండ్రి ఇంటి వద్ద అన్నం సమృద్ధిగా ఉంది, మా నాన్నగారి ఇంట్లో అనేక మంది పనివాళ్ళు వచ్చి భోజనం చేస్తున్నారు, అయితే ఇప్పుడు నేను మళ్ళా నా తండ్రి ఇంటికి వెళ్తాను, వెళ్ళి నేను అడుగుతాను, ఓ తండ్రి నేను నీకు విరోధముగాను, మనుష్యులకు విరోధముగాను, పరలోకానికి విరోధముగాను నేను ప్రవర్తించాను, నాకు మళ్ళా కుమారత్వం వద్దు, నాకు ఇదిగో ఈ పనివాళ్ళల్లో ఒక పనివాడిగా, ఈ కూలివాళ్ళల్లో ఒక కూలివాడిగా నన్ను చేర్చుకోవా,
అని నేను అడుగుతాను. బుద్ధి వచ్చినప్పుడు అతనికి పశ్చాత్తాపం కలిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2020 సంవత్సరంలో ప్రభువు నీతోనూ నాతోనూ ఏం మాట్లాడుతున్నాడంటే, నూతన హృదయము, నూతన బుద్ధి. పరిశుద్ధాత్మ కలిగినటువంటి హృదయం మనకు కావాలి, పశ్చాత్తాపంతో కూడినటువంటి బుద్ధి మనకు రావాలి. అది ప్రభు మన నుంచి కోరుతున్నాడు. కాబట్టి మీ మనస్సులను తిప్పుకోండి. ఇన్నాళ్ళు లోకం వైపు ఉంది మన మనస్సు, లోకాశల వైపు ఉంది మన మనస్సు, సైతాను వైపు ఉంది మన మనస్సు. మన మనస్సు తిప్పబడాలి, లోకం నుంచి సంఘం వైపు తిప్పబడాలి. అపవిత్రత నుంచి పరిశుద్ధత వైపు మన మనస్సు తిప్పబడాలి. సైతాను నుంచి దైవం వైపు మన మనస్సు తిప్పబడాలి. మన మనస్సు తిప్పుకోవాలి. ఓ ఇజ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణం పొందుతారు? మీరు బతుకున్నామని మీరు చెప్పుకుంటున్నారు, కానీ మీలో చాలామంది శారీరకంగా బతికి ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా మీరు చనిపోయారు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మీరు ఉన్నారు. అలా ఎన్నాళ్ళు ఉంటారు మీరు? తిరిగి మీరు బతకండి, ఆత్మీయతలో తిరిగి మీరు బతకండి, శారీరక క్రియలను మీరు చంపండి. ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని నూతన హృదయాన్ని తెచ్చుకోండి అంటున్నాడు, నూతన బుద్ధిని తెచ్చుకోండి అంటున్నాడు. అప్పుడు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఈ లోకపరంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మిమ్మల్ని నేను ఆశీర్వదించేవాడుగా నేనున్నాను. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు మనం తిరుగుదామా? ఇంకెన్నాళ్ళు లోకం వైపు మనం చూస్తాం? లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపటము వైపు ఎన్నాళ్ళు మనం ఉంటాం? వాటికి ఎన్నాళ్ళు మనం ఓటేస్తాం? ఈ నూతన సంవత్సరంలో అయినా సరే దేవుని వైపు తిరిగి దేవునికి మనం ఓటేద్దాం, దేవుని పక్షాన మనం ఉందాం, ఒక నూతన తీర్మానం మనం చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ విద్యలో మంచి ర్యాంక్ సాధించాలి, ఉద్యోగంలో పలానా పరీక్ష, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఈ యొక్క ఉద్యోగాన్ని నేను పొందుకోవాలి, ఈ వ్యాపారాన్ని నేను ప్రారంభించాలి, ఈ ప్రాజెక్ట్ని నేను కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ కంపెనీని కొత్తగా నేను నెలకొల్పాలి, కొత్తగా నేను సేవలోకి రావాలి, దేవుని సేవ చెయ్యాలి అని ఏవేవో ఆశలు పెట్టుకున్నామేమో, ఆ ఆశలన్నీ కూడా నెరవేరాలంటే మొట్టమొదట మన హృదయము, మన బుద్ధి మారాలి. పాత జీవితానికి స్వస్తి చెప్పాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. రోమాపత్రిక 12:18 సత్యమైతే మీ చేతనేంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. శక్యమైతే, సాధ్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి. ఒకవేళ 2019 సంవత్సరంలో ఎవరితోనైనా సరే అసమాధానంగా ఉండి, వాళ్ళతో గొడవలు పెట్టుకుని కలహాలకు దిగి, అసమాధానంగా అసమాధానటువంటి హృదయంతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అసమాధానంగా ఉండటం మూలకంగా శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నావేమో, ఈ 2020 సంవత్సరంలో ఆ అసమాధానాన్ని వీడి, ఆ అశాంతిని వీడి, నీ హృదయానికి కావలసినటువంటి సమాధానాన్ని, నీ హృదయానికి కావలసినటువంటి శాంతిని నువ్వు సంపాదించుకో. అలా చెయ్యాలి అంటే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. క్రైస్తవులతోనూ, క్రైస్తవేతరులతోనూ, విశ్వాసులతోనూ, అవిశ్వాసులతోనూ, రక్షణ పొందని వారితోనూ, రక్షణ పొందని వారితోనూ, మనుషులు అనబడినటువంటి ప్రతి వాళ్ళతో కూడా, కులం, మతం, జాతి అనే విభేదం లేకుండా మనుషులందరితో కూడా సమాధానం కలిగి ఉండు.
ఇది నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి కూడా అవసరమైనటువంటి మాట. ఈ రోజున చాలామంది సంఘ విభేదాలు పెట్టుకుంటూ, సంఘం అనేటువంటి గోడలు కట్టుకుంటూ, ఇదిగో వాళ్ళది ఆ సంఘం, మాది ఈ సంఘం, ఇదిగో వాళ్ళు ఆ కులం నుంచి రక్షించబడ్డారు, వీళ్ళు ఈ కులం నుంచి రక్షించబడ్డారు అని కులం మతం అనేటువంటి భేదాభిప్రాయాలు కలిగి, సంఘ భేదాభిప్రాయాలు కలిగి అసమాధానంగా ఉంటున్నారు. రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, జిల్లాల మధ్య, పట్టణాల మధ్య, కుటుంబాల మధ్య అసమాధానం, శాంతి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు నాకు కావాల్సింది డబ్బు కాదు, ఐశ్వర్యం కాదు, అంతస్తులు కాదు, ఆస్తులు కాదు, బ్యాంక్ బ్యాలెన్సులు కాదు, పెద్ద పెద్ద చదువులు కాదు. మొట్టమొదట నీకు నాకు కావాల్సింది ఏంటంటే సమాధానము, శాంతి కావాలి. ఈరోజున ఎంతమంది చెప్పగలరు గుండెల మీద చేవేసుకుని రాత్రిపూట నాకు సుఖంగా నిద్రపడుతుందని? అదే ఒక పేదవాడిని అడగండి మీరు, రాత్రి ఎలా నిద్రపోయావు, పగలంతా కష్టపడి రాత్రిపూట హాయిగా భోంచేసి నిద్రపోయాడు. శాంతి సమాధానం ఎవరిలో ఉంది? ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచన చెయ్యాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది క్షమాపణ. ప్రార్థన, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన హృదయంలో ముందు సమాధానం ఉండాలి, మన హృదయంలో శాంతి ఉండాలి. శాంతి సమాధానము కలిగినటువంటి హృదయముతో మనం యథార్థంగా ప్రార్థన చేయగలం. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళుతుంది. దేవుడు వెంటనే మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. సమాధానం కలిగినటువంటి ప్రార్థనలు నువ్వు చేయాలంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదట అందరితో కూడా సమాధానం కలిగి ఉండు. అజాత శత్రువుగా ఉండటకు ప్రయత్నించాలి. శక్యమైతే అంటున్నాడు, సాధ్యమైతే అంటున్నాడు. మీకు అది సాధ్యమా? మీకు అది శక్యమా? అందరితో కలిసిమెలిసి ఉండడం మీకు సాధ్యమేనా? మీకు శక్యమేనా? ఒక సవాలు విసురుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అపొస్తలుడైన పౌలు మనతో. ప్రియమైన దేవుని పిల్లలారా, పంతాలు పట్టింపులు మాని, కక్షలు క్రోధాలు పగలు ప్రతీకారాలు మాని, అందరితో కూడా సమాధానం కలిగి ఉండలేవా? అసమాధానమేనా నీ యొక్క బలహీనత? ఆ బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా, నేను అందరితో కూడా కలిసి ఉంటాను, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను పాటుపడతాను, ఈ విషయంలో రూపాంతర అనుభవాన్ని పొందుతాను అని ఒక్క తీర్మానం చేసుకుంటే అది నీకు మేలు కదా, అది నీకు ఆశీర్వాదం కదా. ఈ సమయంలో నీవు అందరితో కూడా సమాధానంగా ఉండగలవా? అవును ప్రభువా, నేను ఉండగలను, నేను ఉంటాను. నూతనమైన తీర్మానం చేసుకో. యెషయా గ్రంథం 40:31, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. చాలా ఆశ్చర్యం ఈ మాటలన్నీ కూడా. మనం ఏ వ్యక్తి కోసమైనా సరే ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా సరే బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఏదైనా ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, మనకు ఆశ, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం కలిగి ఆకలి వేసి మనం బలహీనులవుతాము. కానీ ఎవరైతే దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవునితో నేను ఎప్పుడు మాట్లాడతానా, ఎప్పుడు ప్రార్థన చేస్తానా అని చెప్పి ఎదురు చూచేవాళ్ళకి
నూతన బలం వస్తుంది, నూతన శక్తి వస్తుంది, నూతన ఉత్తేజం వస్తుంది, నూతన ఉద్యమం వస్తుంది. అలాంటి వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, పైకి ఎగురుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభు మనని ఏం కోరుతున్నాడు అంటే, నీవు నేను కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి, పై స్థానాల్లోకి మనం ఎగురుతూ ఉండాలి. ఎప్పుడైతే పక్షిరాజు పైకి ఎగురుతాడో, ఆ పైకి ఎగిరినటువంటి ఆ పక్షిరాజుకి కింద ఉన్నటువంటి ఆ భవనాలు కానీ, కింద ఉన్నటువంటి రోడ్లు కానీ, నదులు కానీ, సముద్రాలన్నీ కూడా చిన్న చిన్నగా కనపడతాయి. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే పైన ఉన్నత స్థానంలో ఉన్నామో, మనకున్నటువంటి సమస్యలు సమస్యలుగా కనపడవు, అవి చిన్న చిన్న అణువుల వలె మనకు కనపడుతూ ఉంటాయి. హల్లెలూయా. వారు అలయక సమస్యలక పరిగెత్తుతారు, నడుస్తారు. దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్నాళ్ళు కూడా యెహోవా కొరకు ఎదురు చూచే అనుభవం నీకు లేదేమో. ఈ నూతన సంవత్సరం అయినా సరే ఆయన కొరకు ఎదురు చూడు. అంటే దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, ఇదే యెహోవా కొరకు ఎదురు చూడడం అని అంటారు. ఇన్నాళ్ళు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామో. ఈ 2020 సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో, ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువుతాను, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాను అనే ఒక నూతనమైన నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రభువు నీకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. నూతన ఆశీర్వాదాలతో ప్రతిరోజు కూడా నిన్ను నడిపిస్తాడు. అటువంటి నూతనమైన అనుభవము కూడి ఉన్నటువంటి మనందరికి కూడా ఆ యేసు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరం మాకు దయాకిరీటంగా అనుగ్రహించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. ఈ కొత్త సంవత్సరంలో ప్రభువా, పాత జీవితాన్ని వదిలిపెట్టమని మాతో మాట్లాడుతున్నారు, పాత స్వభావాన్ని వదిలిపెట్టమని మాతో మాట్లాడుతున్నారు. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనటువంటి నీ చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా రూపాంతర అనుభవం పొందాలని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఏ విధంగా గొంగళి పురుగు సీతాకోక చిలుగ్గా రూపాంతరం పొందిందో మా జీవితంలో కూడా రూపాంతర అనుభవం మాకు అనుగ్రహించబని, విత్తబడినటువంటి వాక్యము మా అందరి హృదయములలో నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయమని చెప్పి అనేకులు ప్రార్థన అవసరతలు నాకు తెలియజేయుచున్నారు. వారందరిని బట్టి కూడా దేవునికి వందనాలు. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్.